మీరిద్దరూ క్రికెట్ మేట్స్ అంట కూడా? క్రికెట్ నేను చూస్తే అంత ఆడతాడు. ఆయన రెండు మూడు సార్లు ఆయన కిట్ బ్యాగ్ చూసి క్లారిటీ ఉంది ఆయన. ఆయన ఆఫీస్కి వెళ్ళి కిట్ బ్యాగ్ చూసి మురిసిపోయాను. ఓ అయిపో గుడ్ రా, వీల్ హ్యావ్ గ్రేట్ బాండింగ్ అని అనుకున్నాను. అప్పుడు ఒక్కసారి కూడా ఆయన కిట్ బ్యాగ్ తీసుకున్నాను. అది మా ఫ్రెండ్ అది కదా. ఓకే, జనరలీ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ స్పోర్ట్ వరుణ్? ఐ ప్లే వాలీబాల్ అండి, ఆడే వాలీబాల్ ఆడతాను. క్రికెట్ చూస్తాను చాలా, అన్ని మ్యాచ్ చూస్తాను, ఐపీఎల్ కానీ. చిన్నప్పటి నుంచి అందరికి ఉండే రాంగ్ నోషన్, ఫస్ట్ నేను చూడగానే మీ కూడా బాస్కెట్బాల్ ఆడతారా అంటారు. అసలు దాని దగ్గర కూడా వెళ్ళలేదు ఇప్పుడు. అండ్ అన్ని స్పోర్ట్స్ చూస్తాం. వెంకటేష్ గారు నేను మా షూటింగ్ లో కూడా ఎవ్రీ స్పోర్ట్ అన్నమాట. ఆయన అయితే మరి అన్ని కవర్ చేస్తారు. ఒక 80% మీరు కూడా రెండు కవర్ చేస్తున్నారు. ఒక పక్కన F3 లాంటిది ఫుల్ అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్, ఇక్కడేమో ఈ గనిలో బాడీ యాక్షన్ రొమాన్స్ ఇవన్నీ. అండ్ లక్కీ అన్నమాట రెండు ఇలా పడ్డం మంచి సినిమాలో, రెండు పోల్స్ అపార్ట్ సినిమాలో. మన క్యారెక్టరైజేషన్ దీంట్లో అసలు డైలాగ్ లేదు నాకు సరిగ్గా. ఎక్కువ ఎక్కడ అవసరం అండి, ఎక్కువ అవసరం ఇప్పుడు గ్లౌజ్ వేసుకుని రే రా రే అని డైలాగ్ అలా ఉండదు. గ్లౌజ్ వేసుకుని మాట్లాడదు ఎక్కడ అంత చూస్తారు, మీరు ఎక్కడ మ్యాచ్ లో చూస్తారా మీరు? అంటే రే బయట 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 కొంచెం అంటే అదే ఈ క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడకుండా టాక్ లెస్ వర్క్ మోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. జనరల్లీ వరుణ్ క్యారెక్టర్ ఇది బాబీ గారు చాలా న్యాచురల్ గా అసలు టైర్డ్ అవడు, రాత్రి మూడింటికి చూసినా కూడా ఫ్రెష్ గా ఉంటాడు. టైర్డ్ అయిపోయి ఆయన అయితే ఆవలింతలు వేసుకుని డార్లింగ్ అప్పుడు కూడా నేను ఫ్రెష్ గా ఉంటాడు. టైర్డ్ అవ్వాలి అంటే మెడికల్ కన్నా ఎక్కువ ప్రిపేర్ అవుతారు ఐటీస్, వాళ్ళు అస్సలు టైర్డ్ అవ్వరు. రాత్రులు నిద్ర లేకపోయినా కూడా పర్వాలేదు. బాబీ గారు, ఇప్పుడు నాన్నగారు ఇంత పెద్ద ప్రొడ్యూసరు అండ్ ఇన్ని సినిమాలు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఉండి మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆయన దగ్గర నుంచి బోలెడంత జ్ఞాన్ ఆయన షేర్ చేశారా? హౌ వాజ్ ఇట్? చేయవలసింది ఆల్రెడీ చేసిన తర్వాత పంపారు కదండి. తర్వాత రోజుకి రోజు ఎవ్రీడే రియల్లీ లెట్ బాబీ నువ్వు చేయి, మంచి వచ్చాడు నువ్వు నేర్చుకో. బట్ ఎప్పుడైనా మాకు డౌట్స్ ఉండి మెంటర్షిప్ లెవెల్లో మాకు డౌట్ ఉండి అడిగితే మాత్రం నన్ను ఇది చేయాలా అది చేయకూడదా అంటే ఈ వాజ్ ఆల్వేస్ దేర్ టు గైడ్ అస్ బట్ డింట్ హ్యాండ్ హోల్డ్ అస్. మా ఇద్దరికైతే ఫుల్ లిబర్టీ అండి. అంటే మీకు కానీ మీకు కానీ ప్రెషర్ అనిపిస్తుంది ఎప్పుడైనా మీ నాన్నగారు ఇలాగా అలా ఇంత చేసేసారు, వీ హ్యావ్ టు రీచ్ దట్, అలా బాధ్యత ఉంటుందండి. ప్రెషర్ కాదు, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రెషర్ అంటే ఆ రెస్పాన్సిబిలిటీ కరెక్టే, మీరు చెప్పినట్టు రెస్పాన్సిబిలిటీ కొంచెం ప్రెషర్ జాగ్రత్తగా ఉండాలనేది ఉంటుంది తప్ప. ఐ థింక్ దట్స్ గుడ్ రెస్పాన్సిబిలిటీ, గుడ్ ప్రెషర్, దానివల్ల జాగ్రత్తగా ఉన్నాం. ఇన్ ఎ గుడ్ వే, ఇన్ ఎ గుడ్ వే, ఇన్ ఎ గుడ్ వే. యాప్. ఓకే, సో ఇప్పుడు మూవీ చూపించేశారా? అరవింద్ గారు చూసేశారా? సో వాట్ ఇస్ హిస్ ఫస్ట్ రెస్పాన్స్? అది ఆయన అడగాలి కదా. ఓ సారీ, మేము తర్వాత వీడియో తీసుకొని వస్తాం, కెమెరా పట్టుకొని వస్తాం. వరుణ్ వరుణ్తో ఏం చెప్పారు మరి, లెట్ వరుణ్ షేర్. నాతో ఫోన్ చేశారు, చూసి మంచి సినిమా చేశారు అంటే ఎక్కువ కూడా చెప్పలే. బట్ కిరణ్ గురించి కానీ తమన్ ఆర్ఆర్ వర్క్ గురించి స్పెసిఫిక్ అందరి గురించి చాలా బాగా చెప్పారు. హీఈస్ వెరీ హ్యాపీ. అండ్ యూజువలీ నా ఒక రెండు మూడు సినిమాలు ప్రీమియర్ చూసి దగ్గర నుంచి షేక్ అండ్ ఇచ్చి ఒక మాట మాట్లాడుకుని వెళ్ళిపోయి ఫోన్లో మెసేజ్ పెట్టారు. అంటే ఆయన అంటారు నేను మీకు అబద్ధాలు చెప్తే ఏం వస్తుంది, కానీ విషయం ఆయన బుక్ సుట్టుకొని ఉంటారు. రేపొద్దున వాళ్ళు ఎవరు చెప్పే ముందు నేను చెప్పడం బెటర్ కదా నీకు, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటావు అని. బట్ దిస్ మూవీ హీఈస్ వెరీ హ్యాపీ. ఆయన ఫస్ట్లో కూడా మధ్య మధ్యలో వర్క్ చేస్తున్న ద్వారా చూపించాం. లక్కీ అదే అన్నారు, మొన్న చూసి అన్నారు ఏం అసలు మీకు చెప్పడం కూడా ఏం లేదు నాకు చేంజ్ దీంట్లో సినిమాలో. ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. ఇంకా ప్రమోషన్ గట్టిగా చేయండి అని చెప్పాను. కిరణ్ గారిలో ఒక చిరు మందహాసం, అందుకే గర్వంతో కూడినటువంటి అలా ఉప్పొంగుతుంది ఆయన గుండె. అసలు అందుకే గుండె మీద ధైర్యంగా వేసుకుని తిరుగుతున్నారు గని చూడండి. నాకు కూడా మెసేజ్ మర్చిపోయింది, చెప్తుంటే గుర్తొచ్చింది. నేను టెన్షన్ పడి ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు ఏముంటుంది ఏంటో అని. బట్ సినిమా చూసిన తర్వాత హీ లెఫ్ట్ మెసేజ్ ఫర్ మీ సెయింగ్ బాబీ లుక్స్ లైక్ యూ హ్యావ్ అ గుడ్ వన్, ఆల్ ది బెస్ట్, కరెక్ట్గా ప్రమోట్ చేయండి, బాగా చేయండి అని కూడా చెప్పారు. సూపర్ సూపర్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్
ఇది ఫ్యామిలీ మూవీ లాగా ఉంది కదా. మంచి కాదు అంటే మూవీ ఫ్యామిలీ మూవీ ఇది ఫ్యామిలీ మూవీ కజిన్స్ రిలేటెడ్ అక్కడ మరి కజిన్ అంటే అయిపోయింది సరిపోయింది. అదే ఎప్పుడైనా అనుకున్నారా మీ చిన్నప్పుడు ఇలాగా జరుగుతుందని? ఇలా తిను తిను మా ఫ్యామిలీలో మా కజిన్ పెళ్లి చేసుకున్నాడు అట్లా మా కజిన్ అయ్యాడు. బాబీ అని నాకు చిన్నప్పుడు బాబా ఎప్పుడు అనుకోలేదు అసలు బాబీ అని. బాబీ అని నేను కాలేజ్ ఎల్ఐకి వెళ్ళాం షూటింగ్కి అప్పుడు దాని ముందు అనుకుంటున్నాం వన్ ఇయర్ బాంబే 2011 అట్లా. సిద్ధు నేను ఏంటంటే ఫోన్లో మామూలుగా ఎప్పుడు మాట్లాడుతుండో తన ఇంట్రెస్ట్ తన సినిమా మీద ఇంట్రెస్ట్తో తనకు కూడా నేను ఫస్ట్ ఫోన్ చేస్తాను. యుఎస్లో ఉంటాడు కాబట్టి షో ముందు పడుతుంది. ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అంట నేను పైకి థియేటర్కి డివైడ్ చేసేదంటే థియేటర్కి వెళ్ళాలా వెనక్కి వెళ్ళిపోవాలా అంటే లేదు వెళ్ళొచ్చు అంటాడు కొంచెంసారి ఓకే వెనక్కి వెళ్ళిపోవాలి. సో ఆ జెన్యున్గా ఉంటుంది నాకు. అందుకే నేను తను ఎక్కువ ఎంకరేజ్ చేసేవాడిని అడిగేవాడిని తన్ని ఎందుకంటే జెన్యున్గా చెప్పేవాడు. దాచోలు ఎక్కువ ఉంటారు సినిమాలో షుగర్ కోట్ చేసేప్పుడు విషయం తెలిస్తే నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోవచ్చు అనే విషయంలో. సో సిద్ధు నాకు ఎప్పుడు యూస్ టు బి ఓపెన్ అండ్ ఆల్ దట్. సో ఆ సినిమా చేయాలని అనుకున్నాం బట్ అది గనే అవుద్దే మాత్రం ఎక్స్పెక్టెడ్. మీకు పట్టిందా? పట్టేసింది. అయితే నాకు రెండోది ఒకటి సార్ ఇంకొకటి తక్కువ ఉంటుంది. సో ఎలా థమన్ గారు మామూలు తగలట్లే ఉన్నారు కాబట్టి క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు వరుణ్ గారి హైట్ చూసుకోవాలి. ఆపోనెంట్ ఎలా ఉండాలి ఆయనకి? ఆయన అంత హైట్ ఉండాలి. సో దానికోసం యాక్టర్స్లో అయితే మాకు యాక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటేనేమో వాళ్ళకి బాక్సింగ్ రావట్లేదు. సో ఏం చేద్దాం అన్నప్పుడు ఒకటే సినిమాలో హై స్పీడ్ షాట్స్ కూడా కొన్ని క్లోజ్ లో ఫేస్ టచ్ చేసేవి కొట్టాల్సి వచ్చింది. యాక్టింగ్ రాదు ఇది కొన్ని కాంటాక్ట్ లేకపోతే కెమెరాలో మేము కనబడతావా. సో మీ ట్రైలర్లో చూసుంటే ఒక ఫాలింగ్ షాట్ ఉండిద్దండి. సో ఆల్మోస్ట్ 10 takes తీసుకున్నాను అది. నిజంగా అంటే మామూలుగా నీ నుంచి పట్టడం ఒక పద్ధతి ఉండదు. అలా వద్దు ఫినిషింగ్ పంచ్ ఆయనకి ఇంకా టోటల్గా కొలాప్స్ అవుతున్నారు. టోటల్గా పడాలి ఇంకా అంటే డైలాగ్ లాస్ట్ పంచ్ మంత్ సో అంత ఇదేందండి ఆ జర్నీ మామూలు విషయం కాదు అది. అండ్ అది కింద కుషన్ వేయలేము ఎందుకంటే బాక్సింగ్ చేసేటప్పుడు కుషన్ వేసి లోపలికి వెళ్ళిపోతాం. సో ఇట్స్ హార్డ్ సర్ఫేస్ అండి మరి అంత మెత్తది. కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ నాకు వచ్చిందంటే ఫస్ట్ షాట్ మొత్తం ప్రాక్టీస్ చేసాం ఓకే వచ్చాడు అపోనెంట్ యాక్షన్ అనవంటే ఆడు ఆడు నా కొట్టవాలంటే నేను మిస్ అవ్వాలి. నేను ఫస్ట్ షాట్ కాబట్టి యాక్షన్ అనంటే నేను మిస్ చేయలేదు. ఫస్ట్ షాటే ఫేస్ కొట్టాను. సో అది ఒక చిన్న మొత్తం అన్ని సో తగిలిన తర్వాత వెంటనే నొప్పిని అనలేము చుట్టుపక్కల చాలా మంది జనాలు ఎంత వీలున్నా క్రౌడ్ ఎంత క్రౌడ్ ఉన్నా బట్ ఉన్నా వాళ్ళు జనాలు లాగే ఉంటారు కదా. కొంచెం మా క్రికెట్ ఆడేటప్పుడు ఒకటి చూసినా వాడి కోసం సిక్స్ కొడతాం. ఎప్పుడో ఒకటి చూస్తున్నాడు రా అలా. 500 ఆర్టిస్ట్ చూస్తుంటే ఎలా ఉంటుంది? తర్వాత తేరుకొని వాటి పక్కకు తీసుకెళ్ళి చెప్పారు ఎవరు? అయ్యా నేర్పించాడు. తర్వాత హాఫ్ డే చేశాను యాక్చువల్లీ ఒక సీన్. ఒకటి ఒక షాట్ హాఫ్ డే చేయాల్సి వచ్చిందండి. అతను టైమింగ్ ఆర్టిస్ట్ కాదు కదా. సో యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తుంటే పంచ్ కొట్టేస్తున్నాడు. పంచ్ మీద ఫోకస్ చేస్తుంటే నేను వన్ మోర్ అంటున్నాను. ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఎక్స్ప్రెషన్ రావట్లేదు. సో అది ఒకటే చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసాం. అంటే వేరే ఎవరు పెట్టుకుని ట్రైనింగ్ చేయించాల్సిందే బట్ స్టిల్ ఈ రోజు చూసినప్పుడు కానీ ఆ లుక్ వాళ్ళ బాక్సర్ లుక్ రావడం చాలా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ అదంతా అందుకనే ఒథెంటిక్ గా ఉంటుందండి. మీరు చూసిన వరుణ్ కూడా ఒథెంటిక్ గా స్పోర్ట్ గురించి బాగా ట్రైన్ అయ్యాడు. సో దట్స్ వై ఎంతోకొంత ఒథెంటిసిటీ వచ్చిందని నాకు అనిపించింది. సో పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాలో ఆయన్ని మేము ఇలాగే బాక్సింగ్ గ్లౌజ్ చూసాము. అండ్ వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యు ఆన్ April 8. థాంక్యూ. ఎందుకంటే ఇది మీ ఒక్కళ్ళ కష్టం కాదు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తారు కానీ దాని వెనకాల ప్రొడ్యూసర్స్ ఎవరైతే నమ్మి డబ్బులు పెట్టారు అండ్ కిరణ్ గారు ఎవరైతే 74-75 నరేషన్లు ఇచ్చారు, థమన్ గారు ఎవరైతే టెన్షన్ పెట్టినా సరే మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఎంత ఇరిటేషన్ పెట్టారు అలాగే సాయి మంజ్రేకర్ అండ్
లిస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు. ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి గారు, జగపతి గారు, సో మెనీ పీపుల్, నవీన్ చంద్ర, అందరిని చూడడానికి మేము రెడీగా ఉన్నాము. ఎందుకు అంటే మేము తెలుగు ఆడియన్స్ కాబట్టి అంతే. సో విల్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ ఏప్రిల్ 8. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికి. అండ్ చూసిన తర్వాత మేము కూడా బాక్సింగ్ నేర్చుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. థ్యాంక్ యూ.